ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై గుర్తు తెలియని ద్రవాన్ని విసిరిన వ్యక్తి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు వైజాగ్ పోలీసులు. విశాఖ నగరంలోని కంచరపాలెంలో మహిళపై గుర్తు తెలియని ద్రవాన్ని విసిరి పరారయ్యాడు దుండగుడు. కళ్ళు మండిపోవడం యాసిడ్ దాడిగా అనుమానించారు, కానీ అది పానీపూరిలో ఉపయోగించే ద్రవంగా ల్యాబ్ పరీక్షల్లో తేలింది. దీంతో యాసిడ్ దాడి కాదని నిర్ధారణకు వచ్చారు పోలీసులు. అయితే మహిళల భద్రతకు సంబంధించిన అంశం కావడంతో ఆగతాయిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా అనుమానితుడికి సంబంధించిన సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను రిలీజ్ చేశారు పోలీసులు. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపైకి పానీపూరి ద్రవాన్ని విసిరిన యువకుడి కోసం వైజాగ్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఆకతాయి బస్సులో వెళ్తున్నటువంటి ప్రయాణికుల మీద ఒక గుర్తు తెలియనటువంటి ద్రావణాన్ని చల్లడంతో వాళ్ళంతా కూడా హాస్పిటల్లో చేరారు. మొత్తం 3 మహిళలు కూడా ఇదంతా కూడా ఒక యాసిడ్ని పోలినటువంటి ద్రావణం అని ముందుగా భావించారు. అయితే ఈ కేసు సంబంధించి ప్రస్తుతం కంచరపాలెం పోలీసులు నిందితుడి కోసం ఎవరైతే ఆకతాయి పనిచేశాడో అతని కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఆ ద్రావణం నిజంగా యాసిడేనా లేదా అనేది కూడా పోలీసులు తెలుసుకునే ప్రయత్నంలో అది యాసిడ్ వంటి మండేటువంటి స్వభావం ఉన్నటువంటి ఒక ద్రావణంగా గుర్తించారు. అయితే ఆకతాయి ఎందుకు చేశాడు, 3 మహిళల్నే టార్గెట్ చేశాడా లేదనేది కూడా ప్రస్తుతం తెలియాల్సి ఉంది. అయితే ఇందులో భాగంగానే ప్రస్తుతం ఒక సీసీటీవీ ఫుటేజ్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందులో అనుమానితుడు ఒక వ్యక్తిని గుర్తించారు. అతని ఆచూకీ కనిపెట్టిన వారు ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి ఒక సర్క్యులర్ కూడా జారీ చేశారు. అంతేకాకుండా ఎవరైతే ఆచూకీ చెప్తారో వారికి తగు నగదు బహుమతి కూడా ఇస్తామని చెప్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అతని కోసం ప్రస్తుతం పోలీసు బృందాలు కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ దాడి అనేది అతను గంజాయి మత్తులో ఏదైనా చేశాడా లేదంటే కావాలనే చేశాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు అయితే నిందితుడి ఆచూకీ ఇంతవరకు కనుక్కోలేదు పోలీసులు. అతని కోసమే పలు బృందాలు గాలింపు చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి. ప్రస్తుతం ఎవరైతే ఆ 3 మీద దాడికి గురయ్యారో ఆ 3 మహిళలు కూడా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయితే అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది, అతను ఎవరనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే పోలీసులు చెప్తున్నటువంటి ప్రాథమిక వివరాల ప్రకారం అది ఒక మండే స్వభావం, అంటే ఈ పానీపూరిలో పానీపూరి వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక ప్యాకెట్ రూపంలో చుట్టి ఆ బస్సులో విసరడంతో ఆ కళ్ళల్లో పడి మంటలు వచ్చాయని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నిందితుడి కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు కొనసాగుతున్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా నిందితుడి ఆచూకీ కనిపెట్టాలని చెప్పేసి ఒక అనుమానితుడి ఫోటో కూడా అక్కడ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించి ఒక రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఇతను గుర్తిస్తారో వాళ్ళు కంచరపాలెం పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతాము, నగదు బహుమతి కూడా ఇస్తామని చెప్పేసి సిపిఐ ప్రకటించడం జరిగింది. మరోవైపు పోలీసులు కూడా నిందితుడి కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. కెమెరామ్యాన్ శ్రీధర్తో చిరంజీవి ఎన్టీవీ.